ఇంతకు ముందు మనం ఈవీఎస్ ఎగ్జామినేషన్ కోసం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అయితే ఒక స్ట్రాటజీ వీడియోని అయితే చేశాను ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో అయితే చూడండి సో ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ కోసం ఏ విధంగా మన స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకోవాలని అయితే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మన ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ కోసం అని తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి మనకు టెట్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు అనే విషయాన్ని తెలిసినట్లయితే దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ని మార్చుకోవచ్చు సో ఎలా ఉంటాయి మెయిన్గా మనకు క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి అలాగే గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి అలాగే టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఏంటి సార్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రామర్ గురించి మాట్లాడుకుందాం గ్రామర్ ఏ విధంగా ఉంటుంది మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ సరిపోతుందా లేకపోతే బయట గ్రామర్ చదవాల్సి ఉంటుందా అనే డౌట్లు అయితే చాలామందికి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే ఒక టాపిక్ మన టెక్స్ట్ బుక్లో ఉంది అయితే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న దాన్ని బేస్ చేసుకొని దాన్ని చదివినట్లయితే మనం కంప్లీట్గా ఎగ్జామినేషన్లో ఏవైతే దాని మీద క్వశ్చన్స్ అడుగుతాడో వాటిని మనమైతే ఆన్సర్ చేయడానికి కష్టం అవుతుంది సో ఖచ్చితంగా మనం ఏం చేయాలి ఒక గ్రామర్ అయితే చదవాల్సి ఉంటుంది సో దీంట్లో ఉన్న ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ ఏదైతే ఉంటుందో దాన్ని నేర్చుకుంటూ దాంట్లో చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకు దానికి గ్రామర్కి సంబంధించిన చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అబ్జెక్టివ్స్కి సంబంధించినవి అదేవిధంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించినవి సెంటెన్స్ కరెక్షన్స్ అయితే ప్రతి లెసన్లో ఒక్కొక్క సెంటెన్స్ కరెక్షన్ లేకుండా అయితే లెసన్ ఉండదు అనమాట సో ఆ క్వశ్చన్స్ అన్నిటిని మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది రెండవది వచ్చేసి బయట అంటే మనకు ఏదైనా ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఒక గ్రామర్ మెటీరియల్ని మనం తీసుకుని దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది డైరెక్ట్గా మనం టెక్స్ట్ బుక్లో ఉన్న చదివినట్లయితే ఆన్సర్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు గ్రామర్ అయితే చదవాల్సి ఉంటుంది రెండవ విషయం వచ్చేసి ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు కొంచెం ప్రొఫెషియన్సీ ఉండాలి ఏ విధంగా అంటే ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్తాను ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ప్యాసెస్ క్వశ్చన్స్ అని ఉంటాయి మనము ప్యాసెస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఆ ప్యాసేజ్ని ఎంతో కొంత అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏదో గ్రామర్ని బట్టి పట్టేసి దాన్ని ఆధారంగా మనం ఎగ్జామ్ని రాద్దాము అంటే అయ్యే విషయం కాదు ఖచ్చితంగా మనకు ఆ ప్యాసేజ్ ఏంటి అనేది మనకు అర్థం కావాలి చదవగానే దాంట్లో ఏం మ్యాటర్ ఉందో తెలిసినప్పుడే మనం ఆ ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ చేస్తాం అదేవిధంగా కొన్ని సెంటెన్స్ని ఆర్డర్లో పెట్టమని క్వశ్చన్ అడిగాడు అనుకోండి ఆ సెంటెన్స్ ఫస్ట్ ఏ జరుగుతుంది సెకండ్ ఏ జరుగుతుంది అనేది మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఆ సెంటెన్స్ మీకు అర్థం కావాలి అప్పుడు మీకు ఫస్ట్ ఏ జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆర్డర్లో పెట్టగలుగుతారు సో ఈ విధంగా మనకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్స్కి ప్రొఫెషియన్సీకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడు గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడు టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాడు కాన్సెప్ట్స్ అంటే ఏంటి సార్ అంటే ఫర్ సపోజ్ మనకు ఫెమినైన్ జెండర్ అలాగే మెస్కులిన్ జెండర్ కొన్ని దానికి సంబంధించిన డైరెక్ట్గా బిట్స్ ఉంటాయి అదేవిధంగా ఆపోజిట్ ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి అదేవిధంగా కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి ఆ కలెక్టివ్ నౌన్స్కి మనం ఏమేమి పేర్లు పెడతాం బర్డ్ యొక్క కలెక్టివ్ నౌన్స్ ఏమంటాం తర్వాత షీప్ యొక్క కలెక్టివ్ నౌన్స్ ఏమంటాం అని చెప్పేసి క్వశ్చన్స్ అయితే దాని మీద చాలా ఉన్నాయి అలాంటివి ఏం చేస్తాడు అలాగే ఈడియమ్స్ ఉంటాయి ఇలాంటివి ఏం చేస్తాడు అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఏవైతే టెక్స్ట్ బుక్లో ఉన్నాయో అవే మనకు ఎగ్జామినేషన్లో ఇవ్వడం అనమాట ఇలాంటి వాటిని మనం టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని నేర్చుకుంటే సరిపోతుంది సో టెక్స్ట్ బుక్లో ఏవైతే ఇవన్నీ ఉన్నాయో గ్రామర్ పార్ట్ అలాగే ఈ జనరల్ గారి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కాన్సెప్ట్స్ గమనించినాయో అవి దాంతోపాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కలిపి ఒక నోట్స్ అయితే మేము ప్రిపేర్ చేశాం ఇంగ్లీష్ మొత్తం మన నోట్స్లో అదే ఉంటుందన్నమాట ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కంప్లీట్ అవ్వడం జరిగింది మీకు ఎవరికైనా తెలియనట్లయితే కింద లింక్ అయితే ఉంటుంది మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఓవరాల్గా ఇంగ్లీష్కి సంబంధించిన నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ దానికి సంబంధించి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అయితే మరి ప్రొఫిషియన్సీ మనకు ఎలా వస్తుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి సంబంధించి అయితే ఇది ఒక నెలలో రెండు నెలల్లో వచ్చేది కాదు మీరు మినిమం ప్రొఫిషియన్సీ ఆల్రెడీ ఉన్నట్లయితే అది ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు కానీ మనకి ఏమీ లేదు ఇప్పటికిప్పుడు వన్ మంత్లో రావాలి అంటే మాత్రం కొంచెం కష్టమవుతుంది మీరు దాదాపుగా సెంటెన్స్ చదివి అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి పెద్దగా మీకు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఖచ్చితంగా మీకు అర్థం అవుతుంది చిన్న చిన్న ఒకాబులరీకి సంబంధించిన పార్ట్ ఏదైతే ఉంటుందో ఒకాబులరీ అర్థమైందనుకోండి మీకు దాదాపుగా ఎలాగో మీరు టెన్సెస్ అయితే చదువుతారు టెన్సెస్ చదివినట్టయితే అయితే ఆ బేసిక్ ఐడియా మీకు సెంటెన్స్ మీద వస్తుంది దాని తర్వాత మోడల్ వర్బ్స్ చదవండి దాని తర్వాత ఏదైతే ఒకాబులరీ ఉంటుందో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఒకాబులరీ మీకు అర్థమైందంటే దాదాపుగా సెంటెన్స్ ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది అనమాట ఈ విధంగా మీరు ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకో వీడియోలో మ్యాథమెటిక్స్ సంబంధించినది అలాగే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటే దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంకా బుక్ లిస్ట్ ఏం చదవాలని చెప్పేసి అయితే ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఒకసారి బుక్ లిస్ట్కి సంబంధించిన వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చూడండి థ్యాంక్ యూ